నమస్కారం సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ గలాన్ని విప్పుతుంది అని అన్నారు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రాలేదు సో ఆరోగ్యం బాగాలేదని కొద్ది రోజులు ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమాలు అంటూ కొద్ది రోజులు ఇలా గడుపుతూ వస్తున్నారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటి రాకపోవడానికి అనారోగ్యం రావచ్చు అసెంబ్లీ నడుస్తుందా నిన్న బడ్జెట్ ఇంతవరకు నేను కనీ ఇన్ని బడ్జెట్లు చూసా బడ్జెట్ అయినాక బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది ఫస్ట్ టైము అంత ఇంపార్టెంట్ బడ్జెట్ అనేది రేపు ప్రజల భవిష్యత్తు ప్రజల అవసరాలకి ఎలా ఉంటుంది ఏంటి ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలకి బడ్జెట్ ఇస్తుంది ఇవన్నీ చర్చించాలి బడ్జెట్ మీద చర్చని దీని చర్చని పక్కన పెట్టేసేసి హడావిడిగా మేము నల్లగొండలో మీటింగ్ పెడుతున్నాం కనుక ఆ మీటింగ్ కౌంటర్ చేయాలి ఇమీడియట్గా ఇక్కడ ఒక తయారు చేసి మేము కృష్ణాజల ఈ మేము అంగీకరించము సంతకాలు పెట్టి వచ్చారు ఇప్పుడు అంగీకరించమని కూర తీర్మానం ఈ తీర్మానాన్ని ఒక సడన్గా ప్రవేశపెట్టి కాలి వీళ్ళు రా ఇక్కడికి వచ్చి ఏదో బొమ్మలాట ఆడుతున్నారు అదే చెప్పే అసలే కోతి కళ్ళు తాగి చేతి దానికి చేతులు పో దండం దొరికితే పూలమాల ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఏది ఇంపార్టెన్సు ఇది ఇంపార్టెంట్ చర్చ మీద కాదు నువ్వు ఇలాంటి మీ ఉన్న తిట్టులు తిట్టడానికి నీ తిట్ల పురాణానికి నీ దానికోసం రావ అంత కష్టపడి ఆరోగ్యం నడవలేని పరిస్థితులు ఉన్నాడు ఆయన పెట్టుకుని వచ్చి మీ చెత్త మీరు చేసేదైనా సజావుగా ఒక ఒక పద్ధతిలో ఒక విధానంలో నడుస్తే మీది అసెంబ్లీ పెట్టుకుందే మంత్రి తర్వాత మంత్రులు మంత్రి కేసీఆర్ని తిట్టడం బీఆర్ఎస్ తిట్టడం ఆ తిట్టడమే మీ పాలసీ అంతే తప్పితే పరిపాలన మీరు చేస్తామన్నారు ఆరు చేస్తా ఉన్నారు చేస్తాం చేస్తాం ఇప్పటికీ చేస్తాం సమీక్షిస్తున్నాం విధానాలు ఆలోచిస్తున్నాం చర్చిస్తున్నాం సమావేశాలు నడుపుతున్నాం ఇంతే కానీ ఇదిగో ఇలా ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చామనో లేదు ఇది ఎన్నికలప్పుడు చెప్పారు మేము రాగానే సమీక్షిస్తామని ఇప్పుడు అయిపోయింది కానీ వచ్చినాక అప్పుడు సమీక్షిస్తాం ఇప్పుడు సమీక్షిస్తున్నాం సమీక్షలు ఎంక్వైరీలు వీటితో కాలయాపం చేస్తున్నారు మీరు ఇన్ని కోట్లు కావాలి ఆరు దీనికి ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి సంపద ఎలా సృష్టిస్తున్నారు ఉన్నదో పక్క అప్పు ఉంది అప్పులో ఉన్నా అని తెలుసు మరి అప్పులో ఉండగా ఎలా ప్రామిస్ చేశారు మీరు మేము విధానం ఉండాలి కదా అప్పులు ఉన్నా మేము ఈ విధానం ప్రకారం చేస్తాను ఆ విధానం ఏంటి ఈ ఆరు హామీలు ఎలా నిర్వహిస్తున్నారు ఎప్పటిలో వంద రోజులు అన్న ఆరు రూపాయలు డెబ్బై రోజులు అయిపోతుంది దగ్గర దగ్గర డెబ్బై రోజులు అయితే ఇంకా నెల రోజులు టైం ఉంది ఇప్పటికేం చేయలేదు రెండు చేశారు రెండిట్లో ఒకటి ఆల్రెడీ తలకాయ నొప్పిలో ఉంది ఆల్రెడీ ఆడవాళ్ళు కండక్టర్ కొడుతున్నారు డ్రైవర్ని కొడుతున్నారు కొట్టుకుంటున్నారు సీట్ల కోసం ఎక్కువ బస్సులు ఇప్పుడు వేస్తున్నాం కొన్నాం వేస్తున్నాం ఇవన్నీ ముందు తెలీదా కొట్టుకుని ఇప్పుడు ఆటో డ్రైవర్లు దానివల్ల నష్టపోయినారు వాళ్ళకి ఇంటి ఏమి ముందు తెలియదా పరిపాలన అంటే అదే అయిపోయినా చేతులు కాలినాక ఆకలి పట్టుకో ముందే ఇలా చేయి పెట్టబోతున్నామంటే దీని కౌంటర్ ఎక్కడెక్కడ ఏమొస్తే దానికి ఏమీ చేయాలి ఇది పరిపాలన అయినా లేకుండా బ్లైట్గా చేసేటప్పుడు తర్వాత చూసుకుందాం అన్నట్టు చేశారు అది సమస్యలో ఉంది ఆల్రెడీ కర్ణాటకలో రివర్స్లో ఉంది ఇదే బస్సు యాత్ర ప్రజలకి నువ్వు ఫ్రీగా ఇస్త ఇస్తారని ఎగబడరు అది సజావుగా ఉంటే సంతోషపడతారు ఇన్ని ఇన్ని ఇబ్బందులతోటి ఆటో డ్రైవర్ దగ్గర నోటికేలా కూడు తీసేసి వాళ్ళకి పిల్లలు లేదా వాళ్ళది ఫ్యామిలీస్ కావా వాళ్ళు ఓట్లు వేయలేదా వాళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు సో ఇవన్నీ ఏది చేస్తున్నారు తప్పితే పరిపాలన ఒక విధానము ఒక విధానం పైన చర్చ జరుగుతూ ఉంటే రావాలి కష్టమో నష్టమో ఒడ్డు బాలేకపోయినా వండుకునైనా వచ్చి ఉండాలి మీరు అక్కడ మీ తిట్ల పురాణం చూడటానికి ఎందుకు మీ తిట్ల పురాణము మీ సంస్కార విధానము మీ వీధి రూడి భాషలు వినడానికి అసెంబ్లీకి రావాలా అసలు ఎవడన్నా చేస్తాడా బడ్జెట్ అయింది గవర్నర్ అయింది ఆ బడ్జెట్ మీద డిస్కషన్ రావాలి అసలు దాన్ని పక్కన పెట్టేసి పక్కన ఆడావిడిగా మూసేసి తీరమానం అని పెట్టారు ఎందుకు నల్గొండలో పెట్టారు ఎక్కడ వీళ్ళ బతుకు బజార్ బదారు పాలవుతో అక్కడ ఆయన చెప్పాడు ఇవన్నీ ఎందుకు మీకు ఇంత దమ్ముంటే ఆల్ పార్టీ కమిటీ వేయండి ఢిల్లీకి వెళ్దాం బ్రిజేష్ కమిటీ నిర్ణయాన్ని త్వరలో తేల్చండి ఐదేళ్లుగా తేల్చలేదు ఐదేళ్ళుగా ఇదిగో అదుగు ఆ కారణం ఈ కారణం అనేది పోస్ట్ చేస్తారు ఇప్పుడు అఖిల భోష వెళ్దాం ఢిల్లీ నిలదీద్దాం బ్రిజేష్ టైం బౌండ్లో తేల్చండి మాకు ఓటా నీళ్లు అయిపోయింది అది జయ్యి నీకు నిజంగా పరిపాలన మీద ఉంటే అది ఆ దమ్ము ఉంటే జయ్ ఆ జీయు అది ఆ దమ్ము లేదు అఖిలపక్షాన్ని పిలిచే దమ్ము లేదు ఎందుకంటే లోపాలు ఎత్తి చూపుతారు ఒకవేళ మీరు చూపిస్తారంటే నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయి మీరు ఒక సంవత్సరం ఈ కొత్తగా మీరు రాలా అరవై ఏళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు దుర్మార్గమైన పరిపాలన చూపించారు రౌడీయిజం చూపించారు అవినీతి పరాకాష్ట చూపించారు మీరు ఈ ప్రజలకి మీరు మత కల్లో చూపించారు ముఖ్యమంత్రులను దింపడం కోసం ఓడి సిటీలో మత కల్లో సృష్టించారు ఘర చరిత్ర మీ కాంగ్రెస్ది అన్నీ మీరు ఇవాళ కొత్తగా మీరు వచ్చినట్టు మీకు కొత్తగా నాకేం తెలియదు ఎలా నంగనాచి మాటలు మాట్లాడితే ఎలా మీ చరిత్ర మొత్తం తెలుసు ఇవాళ అయినా మీరు గెలిచారు అంటే ఒక ఈక్వేషన్లో ఒక తేడాలో గెలిచారు మిమ్మల్ని ఇక్కడ సిటీలో బట్టలు తీశారు మీరు మమ్మల్ని బట్టలోడు తీసేటప్పుడు సిటీలో రంగారెడ్డి జిల్లాలో మరి మిమ్మల్ని ఏం చేశారు ఒకరి సీటు కొడరాల బట్టలో తీసిన అంగంగా నగనంగా నిలబడినట్టే మిమ్మల్ని అనేటప్పుడు ఆలోచించుకు మాట్లాడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి పదేళ్ళు అంటాను అన్నాడు పదేళ్ళు కాదు ఇంకో పది నేళ్ళు ఉండవు చూద్దాం రేవంత్ రెడ్డి ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు అతని బతుకు సజావుగా ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏ వెంకటరెడ్డి వెనక నుంచి వస్తాడో ఏ బట్టి బట్టి విక్రమార్క బల్యంలో వస్తాడో ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊపుకున్న తో నేను తో తోస్తాడో ఈ కూటంలో అన్నీ వస్తాయి మీకు తెలియదు కాదు కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ గ్రూపులు ఎక్కువ గ్రూప్ దగ్గర ఎక్కువ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కనుక గమ్ముని ఉంటారు ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు కాడో నాకు నేను నేను అర్హుడిని ఆల్రెడీ వెంకటరెడ్డి చెబుతున్నాడు నేను హోంమంత్రి అయితే కానీ బాగోదని అంతకుముందు ఎన్నికలప్పుడే చెప్పాడు నువ్వు నువ్వే సీఎం అని సూర్యమ్మ నాకు మాట ఇచ్చిందని బట్టి విక్రమార్కు వైఫ్ చెప్తుంది మేము సీఎం అని చెప్పి చెప్పారు అందుకనే ఎంతో కష్టపడ్డాము ఆఖరి నిమిషంలో ఎవరో వస్తాను పోయారని బాధపడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు నేను సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా ఉండి పార్టీని అలా నిలబెట్టబట్టే కదా ఇవాళ పోటీ ఇవ్వగలిగాం అసలు నేనే కనుక పార్టీని నిలబెట్టపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అయిపోయేది కదా నేను నిలబెట్టబట్టి కదా అయింది సో ఈ విజయానికి నేను కారకుండాని ఆయన అంటున్నాడు సో ఇప్పుడు కాకపోతే ఎన్ని ఎంపీ ఎలక్షన్స్ వరకు దొంగ చేతుల తాళాలు ఉన్నట్టు ఉంటాయి ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక ఈ విజృంభిస్తారు ఆ దెబ్బకి తట్టుకోవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి వేరు కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్ వచ్చాడు నువ్వు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ తంతే వచ్చి పడ్డవాడి తంతే పుట్టలో పడ్డవాడు నిన్ను కాంగ్రెస్ ఉన్న ఆ సీనియర్స్గా ఉన్న నిన్ను నేను నెచ్చిన పెట్టుకునేంత సీన్ ఉండదు అవకాశం వస్తే నేను తోసి పక్కది వస్తారు నువ్వేవడా నిన్నగాక మొన్న వచ్చావు మేము కష్టాల్లో నష్టాల్లో కాంగ్రెస్ తోటి ఉన్నాం అని అంటారు కనుక ఆయన సీట్ కాపాడుకోవాల్సిందే ముఖ్యం ఇంకో పది నెలలు ఉంటాడా చూడాలి పది సంవత్సరాలు ఉంటాను ఆశ్రవేస్త ఐదేళ్ళు ఆ గొంతెమ్మ కోరికలును అల్లరి చిల్లర కోరికలు ఉండచ్చు ఉంచే ఉందికోవచ్చు కానీ దానికోసం అపోజిషన్ లీడర్ సీనియర్ పట్టుకొని నోటికి వచ్చారు బా కన్సర్ గాడిద ఈ భాషలో మాట్లాడడం తగ్గించుకోవాలి అప్పుడు ప్రజల ముందు గౌరవం గౌరవం ఉంటారు లేకపోతే చిల్లర వీడేవిడంటే సీఎం ఈడో ఒక మనిషి చిల్లర గాడిలాగా ఉన్నాడా అనిపించుకుంటారు సీఎం ఒక సీఎంను వీధి రౌడీ చిల్లరగాడు అనే స్థాయి కూడా కనబడతాను నేను ఎప్పటి నుంచి ఎంతోమంది సీఎంను చూశాను ఏ సీఎం ఇంత చిల్లరతరంగా ఇంత వీధి రౌడీలాగా మాట్లాడటం మాము ఎన్నికలప్పుడు మాట్లాడటం వేరు ఎన్నికలు అయినా కూడా ప్రెస్ మీటు వీధి రౌడీలాగా అరుపులే అసెంబ్లీలోనూ వీధి రౌడీలాగా అరుపులే భాష వీధి రౌడీ భాషే ఒక గౌరవంగా ఒక స్థాయిలో ఒక హుందాగా ఒక లక్షణంగా ఒక సంస్కారంగా ఆ పెద్దరికంగా ఆ భవ్యంగా దివ్యంగా మాట్లాడటం చేత కదా తనకి అసలు అసలు నైజం కాదు అందుకనే అసహించుకున్నారు జనాలు నమస్కారం సార్